ఆపాలి గ్యాస్ పైప్ లైన్ వెంటనే ఆపాలి మా పంటలు నాశనం చేసిన పంటలకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి నాశనం చేసిన మా పంటలకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి నాశనం చేసిన మా పంటలకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి నాశనం చేసిన మా పంటలకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి దౌర్జన్యం చేసిన కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి దౌర్జన్యం చేసిన కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి దౌర్జన్యం చేసిన కాంట్రాక్టర్ పైన వెంటనే రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి పోరాడతాం మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం 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 మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం 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 మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం పోరాడతాం రైతుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి ఆపాలి హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ వెంటనే ఆపాలి హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ వెంటనే ఆపాలి ఆపాలి హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ వెంటనే చెల్లించాలి నాశనం చేసిన మా పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి నాశనం చేసిన మా పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి నాశనం చేసిన మా పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి చర్యలు తీసుకోవాలి దౌర్జన్యం చేసిన కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి దౌర్జన్యం చేసిన కాంట్రాక్టర్ పై వెంటనే రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి గత 7-8 రోజుల నుంచి ఉల్సాల గ్రామంలోని రైతు సోదరులందరూ హెచ్పిసిఎల్ గ్యాస్ వాళ్ళు కర్ణాటక నుండి అట్లాగే చెర్లపల్లి వరకు గ్యాస్ పైప్ లైన్ తీసుకుపోవడానికి మొత్తం రైతుల అనుమతి లేకుండానే రైతు సోదరులు అబ్జెక్షన్ చెప్పినప్పటికీ రైతుల పొలాల్లో బలవంతంగా వారి పంటల్ని కూడా జేసీపీలతోని తవ్వేసి గ్యాస్ పైపులు వేయడానికి కాంట్రాక్టరు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఉల్సాల రైతులు కోరినట్టు ఉల్సాల రైతులు ఒకటే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు, తక్షణమే గ్యాస్ పైప్ లైన్ని ఆపాలి, మా పంటలు మా అనుమతి లేకుండా దౌర్జన్యంగా ఏ విధంగా అయితే మీరు తీసేస్తారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి గ్యాస్ లైన్ని ఆపేసి వారి పంటలన్నీ నష్టం చేసినందుకు కాంట్రాక్టర్ తక్షణమే నష్టపరిహారం కట్టించాలి. అదేవిధంగా గ్యాస్ పైప్ లైన్ వస్తగిన భవిష్యత్తులో మా ప్రాంతానికి కానీ మా ఊరికి కానీ నష్టం జరుగుతుంది. ఆ విధంగా నష్టం జరిగితే భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి గ్యాస్ లైన్ ఆపాలని చెప్తా ఉన్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మీరు గ్యాస్ పైప్ లైన్ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ చాలా వాల్యూ ఉంది భూమికి, కాబట్టి ఈ విలువ ఎంతైతే ఉందో ఆ విలువకు 10 రెట్లు కాంపెన్సేషన్ ఇవ్వాలి రైతులకు. వాటితో పాటు మరి తరతరాలుగా భూమిపై ఆధారపడినటువంటి రైతులు ఈ రోజు రైతుల పొలాలు గుంజుకుంటే రేపు వారు వారి పిల్లలు వారి మనుమన్లు బతకడానికి ఆసరాగా ఉంది పొలము. అట్లాంటి పొలాన్ని ఈరోజు మరి ప్రభుత్వం హెచ్పిసిఎల్ గ్యాస్ కి రైతుల అనుమతి లేకుండా కట్టబెడితే వారు వారి కుటుంబం రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ఈ గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ సంస్థలో ఈ రైతు సోదర పిల్లలకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి 10 అంతలు కాంపెన్సేషన్ ఇస్తేనే ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ వేయనిస్తాము, లేదంటే గ్యాస్ పైప్ లైన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకుండా మా రైతు సోదరుల కుటుంబాలు మొత్తం వారికి రక్షణగా ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశం పైన స్పందించి ఆ సంస్థతో మాట్లాడి ఈ గ్యాస్ పైప్ లైన్ ని ఆపి ఇప్పటికే రైతులు నష్టపోయారు కాబట్టి వారికి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.